వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామావళిలో 469వ నామం ఓం నిర్లేపాయ నమః అంటే నిరంజనుడు. ఎటువంటి అంటూ సొంటూ అంటనటువంటి వాడు, నిత్యశుద్ధుడైనటువంటి వాడు. ఎవరైనా అలా ఉంటారండి, ఒక రూపాన్ని భగవంతుడు పొందినా కొంతకాలంలో సత్వగుణ ప్రదర్శన, రజోగుణం తమోగుణం అనేటువంటిది ప్రదర్శించడం జరిగింది కదా, ఆయనకంటూ కొంతమంది దేహ బాంధవులు ఆత్మబాంధవులు అంటూ ఏర్పడతారు కదా, అంటే భగవద్ అవతారముల్లో అటువంటి స్థితే లేనటువంటి తాదాత్మ్యత ఆయన కలిగి ఉన్నారు. ఎందుకంటే ద్వారకాధిపతి అయినటువంటి శ్రీకృష్ణస్వామి కళ్యాణ చక్రవర్తిగా కనిపిస్తాడు, సంరక్షణ దీక్ష దక్షత కలిగినటువంటి వాడుగా కనిపిస్తాడు. ఎందుకంటే ఆ కుచేలుడు ఇత్యాదులు వస్తే దానములు ఇచ్చినటువంటి వాడు. అలాగే ప్రాగ్జ్యోతిష పురాధిపతి అయినటువంటి ఆ నరకాసుర సంహారం చేసినటువంటి తరువాత అక్కడ ఉండేటువంటి స్త్రీలందరికీ రక్షణ ఆశ్రయణం ఇచ్చినటువంటి వాడు. ఒక బ్రాహ్మణుడు గర్భవతి అయినటువంటి తన భార్యను తీసుకొచ్చి, స్వామి కృష్ణ నీవు తప్పించి ఈ యుగంలో దిక్కు లేదు, ఇదిగో నా భార్యకు పుట్టిన బిడ్డలు గతంలో చనిపోతున్నారు, నీవు రక్షించవలసింది అని చెప్పి తీసుకొచ్చారు. నువ్వు రక్షకుడు అయ్యా అని గ్రహించాను అని చెప్పి ప్రార్థించారు. కానీ పిల్లవాడు పుట్టాడు. భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటి లభించిందని ఆయన అనుకున్నాడు, కానీ ఆ పిల్లవాడు చనిపోయాడు. అలా కొన్నిసార్లు జరుగుతూ ఉంది. తరువాత కృష్ణుని దగ్గరికి రావటం, ఆ కృష్ణుణ్ణి తన భార్య ఆ యొక్క గర్భస్రావం జరిగిన తర్వాత రోదిస్తూ ఉంటే ఆ రోదన చూసి కృష్ణుణ్ణి నిందించడం చేస్తున్నాడు. మరి ఇటువంటి విప్రులకు చేసినటువంటి ఆ యొక్క కార్యదీక్ష, అంటే భగవంతుడు మందహాసం చేస్తేనే భక్తులకు అది అనుగ్రహంగా భావిస్తారు, అటువంటిది కృష్ణుడు దరహాసం చేసి నేను రక్షించను అని చెప్పి చెప్పలేదు కదా, నిర్లేపుడుగా ఆయన ఉన్నాడు అంటే అంగీకరించాడు అని చెప్పి అర్థంలో ఆయన వెడుతున్నాడు. ప్రతిసారి నువ్వు మాట ఇచ్చావయ్యా, మాట తప్పావయ్యా అని చెప్పి నిందిస్తున్నాడు. ఒకసారి మంచి ధనస్సు కలిగినటువంటి వాడు, సవ్యసాచి అయినటువంటి వాడు, కృష్ణుని యొక్క సోదరి ఆ యొక్క సుభద్రను వివాహం చేసుకున్నటువంటి వాడైనటువంటి ధనంజయుడిని పిలిపింపబడ్డ అర్జునుడు వచ్చాడు. ఆ యొక్క పార్థుడు రాగానే ఈ విప్రుడు వచ్చి గట్టిగా, కృష్ణ ప్రతిసారి ప్రతిజ్ఞ చేస్తున్నావు, తప్పుతున్నావు, విప్రుడికి ఇచ్చినటువంటి మాటను కాదని చెప్పి విప్ర బాలకుని యొక్క హత్యాదోషాన్ని మూట కట్టుకుంటున్నావే అని తిట్టడం మొదలుపెట్టాడు. ఏమిటయ్యా మా భావం తిడతావు నువ్వు, ఆయన వల్ల రక్షణ లేకపోతే నువ్వు అందరూ ఈ యొక్క లోకంలో పృథ్వీని పాలించేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళే అని చెప్పి అంటావేమిటి, అలాంటి పై మాటలు అనొద్దు, నేను రక్షిస్తాను, ఎందుకయ్యా ఇలాంటి మాటలు మాట్లాడతారు, ఈ యొక్క రాజభవనం నుంచే మీ బావగారు నువ్వు ఎవరినైతే నమ్ముకుని ఉంటావో ఆ మహానుభావుడే ఎన్నోసార్లు మందస్మితం చేశాడు, నేనేమో ఆయన రక్షిస్తాడు అనుకున్నాను, ఒక్కసారి కూడా నా భార్య జీవవంతమైనటువంటి శిశువుల్ని కనడం లేదు అని చెప్పి చెప్పేప్పటికీ ఈ భ్రూణ హత్యలు ఇక ఆగిపోతాయి, ఇక నుంచి ఈ క్షేత్రంలో గర్భస్రావాలు ఉండకుండా నేను చూస్తాను, అసలు ముందుగా ఈ యొక్క నీ భార్యనే నేను ఉదాహరణగా ఈ లోకానికి చూపిస్తాను, ద్వారక నుంచి ఈ ప్రపంచానికి కృష్ణ భక్తుడైనటువంటి అర్జున విజయం ఇలా ఉంటుంది అని చెప్పి చూపిస్తాను, రేపు భార్య ఎప్పుడు ప్రసవిస్తుందో కూడా నువ్వు ముహూర్తంతో సహా చెప్పగలిగినటువంటి వాడు కదా అని అంటే, అవునండి సాముద్రిక శాస్త్రం తెలుసు, జ్యోతిష్ శాస్త్రం తెలుసు, కాలవిధుడైనటువంటి నేను తప్పకుండా ఇదిగో రేపు మధ్యాహ్న కాలం ఇదిగో ఈ సమయానికి అభిజిల్ లగ్నంలో నాకు 12 మగబిడ్డ నా భార్య ప్రసవిస్తుంది, నా వంశోద్ధారకుణ్ణి నువ్వైనా నిలబెట్టు అని అన్నారు. వెంటనే నేను నిలబడతాన్నాడు అర్జునుడు. ఆ మధ్యలో ఆ సమయానికి ముందుగా బాణములతో ఆయన ఎటువంటి చిన్న గాలి కూడా కాస్త కాలంలో దూరకుండా ఉండేట్లుగా ఏర్పాటు చేసేసాడు. చుట్టూ ఎటు నుంచి కూడా గాలి వెళ్లకుండా ఆమె ప్రసవించేటువంటి సమయానికి ఆయన జాగరూకతతో తన యొక్క బాణముల శక్తితో ఒక వ్యూహాన్ని పన్నాడు. అటువంటి శరవ్యూహంలోకి ఆ మృత్యు యొక్క పాశం ఎలా ప్రసరించిందో తెలీదు, మృత్యుపాశ ప్రసరణం చేత ఆ పుట్టబోయేటువంటి బిడ్డ యొక్క ప్రాణం ఎలా పోయిందో తెలియదు. మళ్ళా ఛిద్రం చేశాడు, ఆ పసిబిడ్డ పుట్టుంటాడు ఈ సమయానికి అని చెప్పి ఆయన బ్రాహ్మణుడు చెప్పినటువంటి సమయానికి ఆ యొక్క తల్లి పైన ఎప్పుడైతే ఆ యొక్క శస్త్రము అంతా కూడా వ్యూహరచన చేసి ఉన్నాడో ఆ శస్త్రములన్నీ ఛిన్నం చేశాడు ఒక శస్త్రంతో, చూస్తే ఆ బిడ్డ చనిపోయాడు.
అయ్యో మాట తప్పినటువంటి విజయుడు ఇక విజయుడిగా ఎలా కీర్తింపబడతాడు, ఎందుకంటే అకీర్తించాపి భూతాని మరణాత్ అతిరిచ్యతి అని చెప్పి స్వామి స్వయంగా చెప్తాడు. ఈ లోకంలో మరణం కన్నా భయంకరమైనటువంటిది ఏది అంటే అకీర్తి. ఇప్పుడు క్షత్రియుడికి అకీర్తి వచ్చిన తర్వాత బతకడం ఎందుకు ఇంకా, కాబట్టి ప్రాణాలు విడిచిపెట్టేస్తానని చెప్పి ఆయన తన యొక్క ధనస్సుతో పాటు అగ్నిప్రవేశం చేయబోతూ ఉంటే ఆగ్నేయాస్త్రంతో ఆయన సృజించుకున్నటువంటి దాంతో వెంటనే కృష్ణుడు ఆపి ఆయన యొక్క ముందు కొడుకుల్ని తరువాత కొడుకులను కూడా బతికింపజేశాడు. అంటే ఆయన ఏదైనా చేయగలడు, ఎటువంటి నిందలకి కూడా ఆయన పొంగిపోడు. ఆ కాలంలో ఆయనకు పుత్రవంతుడయ్యేటువంటి ఒక భాగ్యం ఉన్నదనే విషయం పరాత్పరుడైనటువంటి కృష్ణుడికి తెలుసు. మరి ఆ తెలిసిన విషయం ఆయన ముందే చెప్పచ్చు కదండి, పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడినే రక్షించినటువంటి వాడు, ఆ యొక్క విప్రకుమారులను మృతులైనటువంటి వాళ్ళను బతికించినటువంటి వాడు, అన్ని మాటలు పొందవలసినటువంటి అవసరం ఏమున్నది అంటే ఆయన దేనికి పొంగిపోడు, దేనికి కృంగిపోడు, కాబట్టి నిర్లేపుడు ఆయన. కనుక అటువంటి స్వామిని మనం ఎలా ఆశ్రయించాలి? కాలంలో మనకు వచ్చేటువంటి కష్టములు అవి మనల్ని భవిష్యత్తులో పరిరక్షించడానికి సోపానాలు అవుతాయి అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి భగవద్ ఆరాధన చేయాలి అనేటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటిది ఓం నిర్లేపాయ నమః. అటువంటి నిరంజనుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిద్దాం. మనం సమస్త కళ్యాణములను పొంది భావి జీవితాన్ని నవనవోన్మేషంగా చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామామృత ధారలో పరమ పవిత్రమైనటువంటి నామం 470వ నామం ఓం నిస్పృహాయ నమః. ఆయన లౌకికమైనటువంటి ఎటువంటి స్పృహ కలిగి ఉండడు. ఆయన ఎప్పుడూ కూడా తామరాకుపై నీటి బొట్టు వలె ఉంటాడు. ఆయనకి దుఃఖం వచ్చింది అని అనుకుంటారు, లేదు ఆయనకి చాలా హాయి కలిగింది అని అనుకుంటారు. ఆయనకి పూజించినప్పుడు ఒకే భావన, లేదా లోకంలో ఆయన్ని నిరసించినప్పుడు ఒకే భావన. సత్యము ధర్మము అనేటువంటిది పట్టుకున్నప్పుడు అటువంటి దివ్య తాదాత్మ్య స్థితి కలుగుతుంది, భాగవతులకి కలుగుతుంది. అలాగే ఆ పరమేశ్వరుల్లోనూ ఆ యొక్క తత్వాన్ని దర్శించవచ్చు. శ్రీరామచంద్ర ప్రభువుగా ఆ శ్రీమన్నారాయణుడు భూమిలోకి అవతరించినటువంటి సమయంలో నాయన అని చెప్పి దశరథుడు పిలిచి ఆ యొక్క పుత్రవాత్సల్యం అంతా కూడా ప్రదర్శిస్తూ నేను సభలో ప్రకటించాను, నీకు చెప్తూ ఉన్నాను, ఇదిగో రేపు నీకు అయోధ్య సింహాసనాధిపత్యం అనేటువంటిది కట్టబెడుతున్నాను, ఆ గురు కిరీటధారి నువ్వు పూర్వీకులైనటువంటి అజుడు దిలీపుడు ఇత్యాది రఘువు ఇత్యాది మహానుభావులైనటువంటి వాళ్ళు ఎలా అయితే ఈ భూమిని పరిపాలించారో అలా నువ్వు కూడా నాయన పరిపాలించాలి అంటే అటువంటి బాధ్యత నీ పైన ఉంచుతున్నాను, ప్రజలందరూ నీ గురించి చెప్పుకుంటున్నారయ్యా, రామో రామో ఇతి ప్రజానన్ అభవన్ కథాహ, రాముడు రాముడు అని ప్రజల యందు నీ యొక్క కథలన్నీ నువ్వు గొప్ప సద్గుణ సంపన్నుడు అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. ఇష్ట రామం నపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి నిందిత సభవేల్లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. ఎవరు రాముణ్ణి చూడలేదో, ఎవడు రాముడి యొక్క గుణగణాన్ని వినలేదో, అయ్యా నేను ఎప్పుడు రాముని చూడలేదండి, గుణగణాలు వినలేదండి అని అంటే వెంటనే వాళ్ళు వచ్చి ఏం బతుకురానిది, రాముడు ఎంతటి వాడో తెలుసా అని ఎవరన్నా చెప్తే వెంటనే వాడు బాధపడ్డ, అసలు వాడు అంతరాత్మే వాడిని యావగించుకుంటుంటే ఇంతమంది చూసి మురిసిపోయేటువంటి ఆ దివ్య మంగళ సుందరుడిని నేను చూడలేకపోయానే అని చెప్పి ఆత్మాప్యేనం విగర్హతే. అలాగా రాముడు గురించి అలా ప్రజలంతా చెప్పుకుంటూ ఉంటే, దశరథుడు ఉప్పొంగిపోతూ ఉంటే, ఋషులంతా అయోధ్య సింహాసనం పైన ఆ పరమపురుషుణ్ణి దర్శించాలి అని అనుకుంటే అటువంటి సమయంలో కైకమ్మ నా కుమారుడికి పట్టాభిషేకం కావాలి, నీకు కౌసల్య ద్వారా పుట్టినటువంటి పుత్రుడు ఎవరైతే ఉన్నారో అతను అరణ్యాలకు వెళ్ళాలి అని చెప్పి నారచీరలు కట్టికి వెళ్ళవలసినటువంటి స్థితిని ఆమె తనకు పూర్వం పొందినటువంటి వరం ద్వారా దశరథుణ్ణి కోరింది. దశరథుడు సర్పద్రష్టుడైనటువంటి ఒకనొక దుఃఖభూయిష్టం స్పృహ లేనటువంటి వాళ్ళ పడిపోయి ఉన్నాడు. అప్పుడు అమ్మ ఎందుకు నాన్నగారు అలా పడున్నారు, పిలిపించారట వచ్చాను అని చెప్పి పట్టాభిషేకానికి బుగ్గను చుక్క పెట్టుకుని చక్కగా మంగళ స్నానం అయ్యి కనక చేలాంజలాలు కట్టుకున్నటువంటి పసి రామచంద్ర ప్రభు వస్తే, మీ తండ్రి గారు నాకు మాట ఇచ్చున్నారు రామ, ఇప్పుడు ఆ వరాన్ని నేను కోరాను, నువ్వు అరణ్యాలకు వెళ్ళాలి, నా కడుపును పుట్టినటువంటి భరతుడు పట్టాభిషిక్తుడు అవ్వాలి అని చెప్పి ఆయన తీర్పు తీర్మానము అని చెప్తే, అమ్మ
ఇది దశరథుడు చెప్పాలా తల్లి, నువ్వు చెప్తే మాత్రం నేను కాదంటానా? నాహమర్థపరో దేవి లోకమావత్సు ఉత్సహే విద్ధిమాం ఋషిభిస్తుల్యం విమలం ధర్మమాశ్రితం. నేను లోకధర్మాన్ని ఆశ్రయించి పెద్దవాడిని కాబట్టి నాకు రాజ్యం కావాలి అని కోరుకునేటువంటి వాడిని కాదు. నేను విమలమైనటువంటి పూర్వీకులు ఈ యొక్క స్పృహ లేనటువంటి ఏదైతే కోరుకుని ఉన్నారో ఒక దివ్య తాదాత్మ్య స్థితిని, అటువంటి గొప్ప ధర్మదీక్షాపరుణ్ణి. కనుక నేను రాజ్యముందు ఎటువంటి ప్రీతి లేదు అని చెప్పి వెంటనే ఆయన అలా రాజ్యరమను వీడి వెళ్ళిపోయాడు. కనుక ఓం నిస్పృహాయ నమః అనగానే ఈరోజు పట్టాభిషేకం అంటే ఎంత ఆనందించాడు. రేపు మళ్ళా పిలిచి నాయన ఇదే సమయానికి నువ్వు అరణ్యాలకు వెళ్ళాలి అంటే కూడా అంత ఆనందంతోనే ఎవరైతే రమించారో అటువంటి వాడు మనకి ఆరాధనీయుడు. అటువంటి వెంకటాద్రి రాముడు, అటువంటి వెంకటాద్రి కృష్ణుడు, ఆ పరమపురుషుడే తిరుమల గిరులపై విలసిల్లుతూ ఉన్నాడు. కనుక ఆయన్ని ఓం నిస్పృహాయ నమః, ఆయన నిస్పృహుడు, కేవలం భక్తితో శరణాగతితో ప్రపత్తితో ఎవరైతే ఆయన కరావలంబాన్ని కోరుకుంటారో వారిని పరివేక్షించేటువంటి దీక్షాదక్షుడు. కనుక శ్రీనివాసుని యొక్క నిజమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం పొందాలంటే ఓం నిస్పృహాయ నమః అనేటువంటి నామాన్ని పట్టుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సహస్ర నామామృత ధారలో 471వ నామం ఓం అసంగాయ నమః అంటే దేని యందు కూడా ఒక సంగము అంటే అనుబంధమే లేనటువంటి వాడు. ఎవరైనా ఈ లోకంలోకి వచ్చాక ఒక సంగం అనేటువంటిది కోరుకుంటారు. అందుకే శంకరులు కూడా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. కానీ అసంగుడే ఎలా ఉంటారు అని అంటే సుఖబ్రహ్మము ఇత్యాదులు ఉన్నారు కదండి, భగవంతుణ్ణే ప్రేమించినటువంటి వారు, భగవంతుణ్ణి తప్పించి ఇంకొకరిని దర్శించాలని కానీ భగవత్ కళ్యాణ గాథలను గాక మరొకటి ఆలకించాలని కానీ స్పృహ లేనటువంటి వారు, వాళ్ళు మౌనంగా ఉండిపోతారు. వేతరాగ భయక్రోధ స్థితధీర్ ముని ఉచ్యతే, స్థితప్రజ్ఞులైనటువంటి వారు భగవంతుడు ఎలా అయితే సంగము లేకుండా ఉంటాడో అలా అసంగముగా ఉంటాడు. తాను సృజించినటువంటి ఈ విశ్వంలో కర్మసూత్రమును గట్టి తాను అందరికీ పతి అయినప్పటికీ కూడా జగత్పతి అయినటువంటి ఆ విశ్వపతి అయినటువంటి శ్రీహపతి వెంకటాచలపతి ఎటువంటి సంగమును ఆయన కలిగి ఉండడు. భక్తితో శరణాగతితో ఎటువంటి ఆరాధన చేస్తే వారి యొక్క దృష్టిని బట్టి వారి యొక్క విలువలను ఈ సృష్టిలో పెంపొందింపజేస్తూ ఉంటారు. ఏ తొండమాన్ చక్రవర్తి భక్తితో ఆయన పాదారవిందాలను అర్చించాడు, ఏ తొండమాన్ చక్రవర్తి కట్టించినటువంటి ఆనందమైన విమాన ఛాయలో ఆ స్వామి నివసనం చేస్తూ ఉన్నాడో అటువంటి ఆయన గర్వించి బంగారు పూలతో పూజిస్తే ఆ బంగారు పూలను త్రోసిరాజని కుమ్మరవెంబు మట్టి పూలను ఆదరించినటువంటి వాడు. అంతేకాదు స్వామివారు ఎటువంటి అభిజాత్యంతో చేసేటువంటి పూజలకు లొంగేటువంటి వాడు కాదు. భక్తితో పసిబిడ్డల్ని భుజాలు పెట్టుకుని జాలిగుండెల వాడైనటువంటి ఏడుకొండల స్వామిని గోవింద గోవింద అని చెప్పి హృషీకేశుణ్ణి స్మరిస్తూ ఇంద్రియములన్నీ కూడా గోవింద పదాయత్తం చేసుకుని అడుగడుగు వేసుకుంటూ శక్తి లేనటువంటి వారు, దీని లేనటువంటి వారు, ఆర్తు లేనటువంటి వాళ్ళు అలా నడిచి వచ్చి స్వామివారికి ఆ మొక్కులు రూపాయలుగా చెల్లించి ఒడ్డికాసులు వాడా నేను ఇంతే ఇస్తున్నాను అని అంటే వారిని ఎంతో అద్భుతంగా ఆదరించి ఉత్తమమైనటువంటి జన్మలు ఇచ్చేటువంటి వాడు. భక్తితో వేస్తే పసిబాలకుడికైనా కూడా లొంగిపోయేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు స్వామి. ఒకప్పుడు వైఖానస విప్రులకి పుత్రులు పుట్టడం అనేటువంటిది చిన్న విచ్ఛేదం కలిగింది. అప్పుడు వ్యాసరాయల వారు పూజ చేస్తూ ఆ వ్యాసరాయల వారు ఈ వైఖానస విప్రులకే ఈ యొక్క పూజ అనేటువంటిది ఇవ్వాలి అని చెప్పి స్వామివారి నిర్ణయం అని చెప్పి తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ వైఖానస విప్రులు పుత్రుడిని ఒకరిని దత్తుకు తీసుకుని తర్వాత అతనికి ఆ యొక్క బ్రహ్మచర్య దీక్షకొయి ఆయన ఉపనయనం అన్నీ చేసి పూజ అలవాటు చేస్తున్నాడు. ఎత్తుకున్నాడు స్వామికి పాదాల మీద ఆ పసిబిడ్డ వచ్చి పూలమాలను ఉంచాడు. మళ్ళా తోమాల సేవలో భుజమాలలు కంఠమాలలు స్వామివారి వక్షస్థలంపై ఉండే మాలలు వేశాడు. ఇక మెడలో మాలిక వేయాలి. తాత అందట్లేదు అన్నాడు ఆ పసిబిడ్డ. వెంటనే వ్యాసరాయల వారు ఎత్తుకున్నారు.
ఎత్తుకుని ఎంత ఎత్తినా కూడా తాతా అన్నడం లేదు తాతా అన్నాడు. అప్పుడు తాతా అన్నడం లేదు అనేటువంటి మాట తననే అన్నాడేమో అని చెప్పి స్వామివారు వెంటనే తన శిరస్సు ఉంచారు, వెంటనే పసిబాలుడు అలా వేశారు. కాబట్టి స్వామి పసిబాలుడికైనా కూడా తల ఉంచి వేయించుకునేటువంటి వైఖానస విప్రుల యొక్క ఆరాధనలో తరిస్తూ ఉన్నాడు ఆ కులశేఖరపడికి అవతల మూలమూర్తిగా శిలాంతర్యామిగా నిలిచి అటువంటి సజీవ నేత్రాలతో భక్తకోటిని కాచేటువంటి కలియుగ ప్రత్యక్ష వరదులైన వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించినటువంటి భక్తులు అందరందరూ, ఎప్పుడో గోపీనాథ దీక్షితులు అనేటువంటి భక్తుడు ఆ వైఖానస ధర్మసూత్రాన్ని అవలంబించేటువంటి ఆ సత్యవ్రతుడు తనకు ఫలాదులు ఇచ్చాడని ఈనాటికి వైఖానస విప్రుల యొక్క పూజలను అవిచ్ఛిన్నంగా అందుకుంటూ ఉన్నాడు. తన మనస్సు నుంచి జనించినటువంటి విఖనస మహర్షి పవిత్రమైనటువంటి పూజలు చేస్తూ ఉంటే వెన్నంటి వచ్చినటువంటి వాడు వెంకటాచలానికి రంగదాసు. ఆ రంగదాసు పూలతో పూజ చేసి స్వామివారికి ఒకనొక నాడు ఆలస్యంగా వచ్చాడు. ఆ పూలతో పూజ చేసేటువంటి అంటే అర్చకులు చేస్తూ ఉన్నా ఈయన అందించేటువంటి పూజ చేస్తున్నాడు. అది కూడా స్వామివారికి ఎప్పుడూ కూడా కర్త కారయితాచేవ ప్రేరకశ్చానుమోదక అన్నారు కనుక ఆ తెచ్చిచ్చినటువంటి వాడు ఆయన గొప్పవాడయ్యాడు. కానీ ఒకరోజు ఆలస్యంగా వస్తే ఈ అర్చక స్వామి అడిగాడు, ఎందుకు ఆలస్యంగా వచ్చావు? ఒక రాజు రాజపత్నులతో పాటు అక్కడ స్నానం చేస్తూ ఉంటే మనస్సు చెలించింది అందువల్ల అన్నాడు. వెంటనే స్వామివారు ఆ జన్మను తొలగించుకోమని తరువాత ఉత్కృష్టమైన రాజజన్మ వస్తుందని చెప్పి అనుగ్రహించారు. ఆ రంగదాసే ఎవరైతే పుష్ప కైంకర్యం చేశారో వెంకటేశ్వర స్వామికి ఆయనే తనకు కన్యాదానం చేసినటువంటి ఆకాశరాజు తమ్ముడు, తనకు గుడి గోపురాలు నిర్మించేటువంటి తొండమాన్ చక్రవర్తిగా జన్మ వచ్చేట్లు చేశాడు. కాబట్టి స్వామి అసంగుడు, ఆయన కర్మలను అనుసరించి జన్మలను ఇచ్చేటువంటి వాడు, కోరుకున్నటువంటి సంపదలను ఇచ్చేటువంటి వాడు. అటువంటి స్వామి ముందు భక్తితో ఆ యొక్క ఆరాధనాభావంతో ఎవరు చూడకపోయినా ఆయన చూస్తున్నారు అనేటువంటి భావంతో అసంగులై ఎవరైతే ఆయన్ని ఎటువంటి సంఘము లేకుండా ధర్మ మార్గాన్ని సత్య మార్గాన్ని అనుసరించేటువంటి వాళ్ళని పరిరక్షిస్తాడో అటువంటి స్వామివారి ఆరాధనలో ఉంటారో వారు తరించిపోతారు అనేటువంటి సత్యాన్ని చెప్పేటువంటి నామం శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఈ పవిత్ర నామం. ఓం అసంగాయ నమః ఆ నామాన్ని పట్టుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 472వ నామం ఓం నిర్భయాయ నమః. ఎటువంటి సమయంలో కూడా భయం అనేటువంటిది ఎరగనటువంటి వాడు. మరి జరాసంధాదులు దాడి చేసినప్పుడు ఎన్నోసార్లు ఆయన జయించిన జరాసంధుడి చేత ఈయన ఓడిపోయాడు కదా, మరి అటువంటి సమయంలో ఆయన భయపడలేదా? లేదా ఒకనొక సమయంలో తాటకను సంహరించాలి అని చెప్పి విశ్వామిత్రుడు బల అతిబల ఇత్యాది విద్యలను ఇచ్చినా అప్పటికే గొప్ప ధనుర్ధారి అయినా ఆయన ఎందుకండి ఒక అడుగు వెనక్కి వేశాడు అని అంటే ఆయన ఏనాడు ఎటువంటి సమయంలోనూ భయపడలేదు. ఆయన ఒక అడుగు వెనక్కి వేశాడు అంటే స్వామివారు ఓ ఆడదానికి భయపడి అడుగు వెనక్కి వేశాడు అనేటువంటి మాట అనకూడదు. ఆయన స్త్రీని సంహరించాల్సి వస్తున్నదే అనేటువంటి ఒక క్షాత్రోచితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి మర్యాదా పురుషోత్తముడిగా అడుగు వెనక్కి వేశాడు. నాయన నీ యొక్క ధర్మం అర్థమవుతోన్నది, ధర్మదీక్షాపరుడు నువ్వు రామ, కానీ వచ్చినటువంటి రాక్షసు అనేటువంటి విషయం నువ్వు మర్చిపోకు, యజ్ఞయాగాదుల్ని పాడు చేస్తూ ఉన్నది ఆ తల్లి కనుక అటువంటి తమో గుణముతో ఉండేటువంటి దాన్ని సంహరించడం వల్ల నీకు పాపము రాదు అని చెప్పి ఎప్పుడైతే విశ్వామిత్రులు వారు ఉపదేశం చేశారో ఆ విశ్వామిత్రుడి యొక్క కార్యాన్ని పరిపూర్ణం చేయమనే తండ్రి గారు ఆజ్ఞాపించారు కనుక గురువు గారు విశ్వామిత్రుడిని మాట వినమని చెప్పి వశిష్ఠాదులు ఆజ్ఞాపించారు కనుక విశ్వామిత్రుడి యందు గురుభావన ఉన్నది కనుక వెంటనే ఆ యొక్క తాటకను ఆయన సంహరించడం జరిగింది. అంతేగాని భయపడి వెనక్కి వచ్చాడు రాముడు అనేటువంటి మాట సత్యము కాదు. అలాగే కృష్ణ పరమాత్మ ఆయన ద్వారకపై జరాసంధుడు ఈశ్వరానుగ్రహంతో ఆయన ఒక్కసారి జయాన్ని పొందితే అంత మాత్రం చేత కృష్ణుడు అక్కడి నుంచి దూరంగా తొలగితే భయపడిపోయాడని కాదు, కేవలం ఈశ్వరుని యొక్క ఆ పవిత్రమైనటువంటి స్థితిని గ్రహించి ఒక్కసారి విజయాన్ని జరాసంధుడికి ఇచ్చాడు. జరాసంధుడిని తాను సంహరించాలంటే సంహరించగలడు, కానీ ఎందుకు విడిచిపెట్టాడంటే భీముడే ఆ యొక్క జరాసంధ వధ చేయాలి అనేటువంటిది బ్రహ్మ నిర్ణయం కనుక బ్రహ్మగారు తన పుత్రుడు కనుక బ్రహ్మగారికి
ఈ యొక్క జీవుల యొక్క మరణము ఉత్కృష్టత పదవి ఇత్యాదులన్నీ కూడా నిర్ణయించేటువంటి రాత రాసేటువంటి ఒకనొక స్థితిని ఆయన కల్పించారు గనక ఆ స్థితిని తానే అది పరిహరించకూడదు అని చెప్పి ఆయన అటువంటి కర్తవ్య దీక్షని నిర్వహించారు. అలాగే వివిధ అవతారాల్లో ఆయన పరశురాముడిగా ఉన్నప్పుడు భయపడిపోయండి తపోలోకాలు కొట్టమన్నాడు రాముణ్ణి అనేప్పటికీ అందుకోసం కాదు, ఆయన తల ఉంచింది రామచంద్రుడే ఆ సాక్షాత్తు శ్రీవైకుంఠస్వామి నేను అంశావతారాన్ని అని నేను వచ్చినటువంటి ఆ కర్తవ్యం పూర్తయింది అని భార్గవ రాముడు గ్రహించాడు కాబట్టి ఆ యొక్క రఘురాముని చేత బాణప్రహారం అనేటువంటి తపోలోకాలు పోయి కొట్టించుకున్నాడు తప్పించి ఆయన భయపడి కాదు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలంటే ఒక విచక్షణాయుతమైనటువంటి పౌరాణిక సత్యం ఉండాలి. నిరంతరం శ్రవణ భక్తి అనేటువంటిది ఉంటే గురువుల ద్వారా తెలుసుకుంటూ ఉంటే వినేటువంటి ఉంటే ఆ యొక్క వినికిడి వల్ల అనేకమైన దోషాలు పోతూ ఉంటాయి. అందుకే ఎవరికి అనుగ్రహం లభిస్తుంది అంటే శృతేన యత్నేన చ వాగ్ ఉపాసిత అంటే ఈ యొక్క సరస్వతి వాగ్దేవి ఆమెని ఉపాసించాలంటే ముందు వినాలి, గురువుల ద్వారా విన్న తర్వాత మనం అధ్యయనం చేయాలి. కనుక గురువు లేని విద్య గుడ్డి విద్య అయిపోతుంది. ఇలాంటి ఆయన నిర్భయుడు, ఆయన ఎందు ఈశన్ మాత్రం కూడా భయం ఉండదు. ఎందుకంటే ఆయన కన్నా గొప్పదైన శక్తి అంటూ ఉంటే ఈ లోకంలో అప్పుడు ఆయన భయపడేటువంటి స్థితి అంటూ వస్తుంది. ఒక్కొక్కసారి ఆయన భయపడినట్టు యశోద ముందు నటించవచ్చు, లేదా మరొక రాక్షసుల ముందు నటించవచ్చు. వృషభాసుర సంహారం అప్పుడు కాసేపు భయపడినట్టు స్వామి లీలగా నటించాడు, తర్వాత వాడు తల తెగ నరికాడు. అంటే ఏంటంటే యుద్ధ భిక్షాంచదేహిమే అని ప్రార్థించాడు కనుక. కాబట్టి స్వామి సర్వకాల సర్వావస్థలు ఎందు ఇతరుల భయాన్ని పోగొట్టేటువంటి వాడు అభయాన్ని ఇచ్చేటువంటి వాడే కానీ నిజానికి ఆయన స్వభావం ఎటువంటిది అంటే నిర్భయ యనమహ అని కీర్తింపబడేటువంటిది. అటువంటి నామాన్ని మనం పట్టుకుంటే ఎప్పుడూ కూడా అభీతి అనేటువంటిది మనం పొందుతాము. భీతి లేనటువంటి స్థితిని మనం పొందాలి అంటే ఆ యొక్క ఓం నిర్భయాయ నమః అనేటువంటి స్వామి నామాన్ని ఒక తిరుమంత్రంగా నిత్యము కూడా మనం పఠించాలి.